స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజల యొక్క స్పందనను తెలియజేయడం కోసం ఈ అవగాహన అనేది చేపట్టడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో ఈ ప్రజా స్పందనకు ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛత యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళ యొక్క స్పందనను 7 ప్రశ్నలకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. 2019 ఈరోజు పురపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చిన జేసీ రాజేశం గారికి మరియు కౌన్సిలర్స్ అధికారులు స్టాఫ్ మరియు ఎప్మా సిబ్బంది స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదములు. ఎందుకంటే ఈ అవగాహన ర్యాలీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ ఇల్లేలాగా శుభ్రంగా ఉంటుందో పట్టణం కూడా అదే విధంగా శుభ్రంగా ఉండాలని అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తన ఉన్న ఇంట్లో ఉన్న చెత్తను తీసి బయట పడేయడం కాదు, వచ్చినప్పుడు మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డ్రైన్లో పాడేయడం ద్వారా, డ్రైన్లో కొబ్బరి బొండాలు పాడేయడం ద్వారా అవి తీయడం అనేది చాలా కష్టము. ఎందుకంటే అవి నీళ్లు జామ అవ్వడం ద్వారా ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగిస్తుంది.
అలాంటివి చేయకూడదని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో చాలా మంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో అంటే 2000 మున్సిపాలిటీలలో దాదాపు 1800 మున్సిపాలిటీల్లో మనకి 103 ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి 100లోపు రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఓన్లీ మున్సిపాలిటీ చేసే కార్యక్రమం అనేది కాదు, మున్సిపాలిటీకి సంబంధించి అవగాహన కల్పించడం మా బాధ్యత కానీ మున్సిపల్ వాళ్ళే చేయాలి అనేది కాదు. ప్రతి ఒక్కరు తలుచుకుంటేనే ఇది ముందుకెళ్ళగలుగుతుంది. ఎందుకంటే స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది ప్రతి ఒక్కరి కూడా తమ ఇల్లు ఎలాగ ఉంటుందో మన పట్టణం కూడా అదేవిధంగా శుభ్రంగా ఉండాలని తలుచుకోవాలి. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళే చేస్తారు అనే బాధ్యత అనుకోకుండా తమ బాధ్యతగా బయటపడేయకుండా నీట్గా ఉన్నట్టయితే ఇది సాధ్యమవుతుంది. అదేవిధంగా ఎక్కడైనా చెత్త ఉన్నట్టయితే తప్పకుండా మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ స్టాఫ్కి ఎవరైనా కాల్ చేసినట్టయితే తప్పకుండా తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ చేపట్టే ఈ అంటే భారతదేశంలో మొత్తం అన్ని మున్సిపాలిటీలు కూడా పాల్గొనడం జరుగుతుంది. దాదాపుగా 2000-4000 మున్సిపాలిటీలలో పాల్గొనడం జరుగుతుంది. దాంట్లో ఈ జనవరి 1 నుంచి కూడా ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. తప్పకుండా దీంట్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఎందుకంటే దీని యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే కాదు, దాని యొక్క ప్రాధాన్యత కూడా దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అనేది మీకు తెలుస్తుంది, ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరి అంటే ఈ జగిత్యాల మున్సిపాలిటీని భారతదేశంలో ఒక గుర్తింపు మున్సిపాలిటీగా మార్చాలి అంటే ఓన్లీ మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ ద్వారా సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ అంటే టౌన్లో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యతగా ఇది ముందుకెళ్ళినట్టయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇది స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో పాల్గొని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. కేలపట్నంలో స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంగా అవగాహన కల్పించడానికి గాను, ప్రజలందరికీ అవగాహన కల్పించడం గాను, మరి మన ఆర్పిసి తర్వాత మెప్మా యాక్టివిస్ట్ అందరూ కూడా ర్యాలీ చేపట్టి మొత్తం దాదాపు పట్టణం అంతా ర్యాలీ చేపట్టి ప్రతి ఇంటింటికి అవగాహన చేయించాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నారు. మరి స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా మన అందరి బాధ్యత, మరి ప్రతి పౌరులు తన ఇంటిని శుభ్రం చేసుకోవాలి, అదేవిధంగా పట్టణాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ చెత్త వల్ల అంటే మనం అనారోగ్య పరిస్థితులు అనేటువంటి ఏర్పడుతున్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలా, ఇతరులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ వల్ల సక్సెస్ అయ్యి మరి అందరూ కూడా కొంత అవగాహన కల్పించి తెలియజేసుకొని వారు మంచి శుభ్రంగా పాటిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు కౌన్సిలర్స్ మరియు ఆఫీషియల్స్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తాను.